రైతు సోదరులకు నమస్కారం. వ్యవసాయదారుల ప్రత్యేక కార్యక్రమం అన్నపూర్ణకు స్వాగతం. వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమ రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. మేలుజాతి పశువులను ఎంపిక చేసుకుని వీటి మేపు, ఆరోగ్య పరిరక్షణలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి పాల దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది. లాభదాయకమైన పాడి పరిశ్రమ నిర్వహణకు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి రైతులు? ఇలాంటి విషయాలను తెలియజేసేందుకు టీవీ 5 అన్నపూర్ణ ప్రత్యేకంగా ఫోన్ ఇన్ కార్యక్రమం చేపట్టింది. మరి రైతుల సందేహాలకు సమాధానాలు తెలియజేసేందుకు రాజేంద్ర నగర్ లోని వెటర్నరీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ మనతో ఉన్నారు, డాక్టర్ వెంకటేశ్వర్లు గారు. మరి వారితో మాట్లాడదాము. అలాగే రైతులు చేయాల్సిన ఫోన్ నెంబర్లు 9963155572, 9963155573. ఈ నెంబర్స్ కాల్ చేసి మీ డౌట్స్ ని అడిగి తెలుసుకోవచ్చు. మరి వెంకటేశ్వర్లు గారు నమస్కారం అండి. చాలా మనం ఇప్పుడు ఈ వర్షాకాలం సీజన్ లో తీసుకున్నట్లయితే ఈ పాడి పశువుల పోషణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? ఇప్పుడు వర్షాకాలం లోపల మనకు పచ్చిగడ్డి అనేది ఎక్కువగా దొరుకుతుంటుంది. ఈ వర్షాలు పడడం వల్ల సాధారణంగానే పచ్చిక బయళ్ళలో అట్లానే రైతులు కూడా నీటి వసతి ఎక్కువగా ఉంటుంది కనుక పచ్చిగడ్డి ఎక్కువగా దొరుకుతుంది. అలాంటి పచ్చిగడ్డిని మనము పుష్కలంగా కనుక పాడి పశువులకు మేపినట్లయితే వాటికి సరిపడా పోషకాలు పచ్చిగడ్డి ద్వారానే ఎక్కువ మోతాదులో అంది వాటికి వాటి లోపల పాల దిగుబడి అనేది పెరుగుతుంది. అట్లానే గొర్రెలు మేకల్లోనే అయితే వాటి లోపల శరీర బరువు పెరుగుతుంది. ఇలాగా ఈ పచ్చిగడ్డిని పెంచుకున్న ఎక్కువగా పెట్టినట్లయితే అదే అది తిన్నంత పచ్చిగడ్డిని పెట్టినట్లయితే మనము ఆ దానా ఇవ్వాల్సిన అవసరం కూడా తగ్గిపోతుంటుంది. దీనితో పాడి పోషణలో ఈ పాడి పశువుకు ఆహారానికి పెట్టేటువంటి ఖర్చు తగ్గుతూ ఉంటుంది. కనుక రైతుకు లాభం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే వర్షాకాలం లోపల ఈ పచ్చిగడ్డిని మనం ఎక్కువగా పెట్టినట్లయితే దానా ఖర్చు తగ్గుతుంది, కానీ ఆ పాల దిగుబడి అనేది పెరుగుతూ ఉంటుంది. అయితే పాల దిగుబడి పెరుగుతుంది కానీ ఈ పచ్చిగడ్డి తిన్నప్పుడు ఆ పాల యొక్క నాణ్యత అనేది కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అంటే పాలు పలసగా వచ్చే అవకాశం ఉంటుంది, పాలలో వెన్న శాతము తగ్గుతూ ఉంటుంది. కనుక ఈ ఎండాకాలంలో పచ్చిగడ్డితో పాటు మనం కొంచెం ఈ ఎండుగడ్డి కూడా పెట్టాల్సి ఉంటుంది. ఎండుగడ్డి అంటే ఈ వరిగడ్డి లాంటి దాన్ని కనుక పెట్టినట్లయితే ఈ పచ్చిగడ్డి పుష్కలంగా తింటూ ప్రతి ఒక్క పాడి పశువుకు ప్రతిరోజు 5 నుంచి 7 కేజీల ఎండుగడ్డిని కూడా వరిగడ్డి లాంటి దాన్ని కనుక పెట్టినట్లయితే పాల ఉత్పత్తి పెరుగుతుంది, అలాగే పాలలో నాణ్యత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ పచ్చిగడ్డి లోపల ఈ యొక్క మాంసకృతులు అనేవి తక్కువగా ఉంటాయి కనుక ఇంకా ఈ పచ్చిగడ్డితో పాటు ఎండుగడ్డి అలాగే ఈ యొక్క పత్తి గింజల చెక్క లేక వేరుశనగ చెక్క ఇట్లాంటి సన్ఫ్లవర్ కేక్ ఇలాంటివి కనుక పెట్టినట్లయితే మాంసకృతులు కూడా పాడి పశువుకు అందుబాటులోకి వచ్చి దానికి బ్యాలన్స్డ్గా అన్ని రకాల పోషకాలు అందుబాటులోకి వస్తాయి. దానితో పాడి పశువు యొక్క పాల దిగుబడి అనేది పెరిగే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఇలా చేసుకోవడం వల్ల పాడి రైతులకు లాభం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, దానా మీద ఖర్చు తగ్గిపోతుంది. శేఖర్ రెడ్డి గారు, హలో అండి. నమస్తే అండి. వెంకటేశ్వర్లు గారితో మాట్లాడండి. చెప్పండి. ఇప్పుడు మేము ఒక 10 బర్రెలు ఉన్నాయి సార్ మావి. ఓకే అండి. మేము ఆల్రెడీ ఒక బత్తాయి తోట, బత్తా అంటే తోటలో తోటలో మళ్ళీ దానికి సపరేట్ ఒక ఎకరం గడ్డి పెట్టినాం. ఓకే. అయితే ఏమైతుందంటే ఇప్పుడు పచ్చిగడ్డి తిన్నప్పుడు ఏమో మామూలుగా కొద్దిగా పాలు పలుసగా, ఇప్పుడు మామూలుగా మనము వరిగడ్డి మనం మినరల్ గా ఉపయోగం చేసినప్పుడు ఏమో కొద్దిగా ఫ్యాట్ ఎక్కువ వస్తుంది. అసలు వాస్తవంగా పచ్చిగడ్డిని కూడా మనం ఎండబెట్టి కొద్దిగా అట్లా చేసేమన్నా ఉపయోగం ఉంటుందా? అవునండి, తప్పకుండా ఉపయోగం ఉంటుంది. ఈ పచ్చిగడ్డి పుష్కలంగా దొరికే సమయం లోపల దాన్ని నీడలో ఎండబెట్టుకోండి. నీడలో కానీ ఎండలో కూడా ఎండబెట్టవచ్చు. దాన్నే మనం హే అంటారు. ఇలా పెట్టడం వల్ల ఏమైతుందంటే పాడి పశువుకు ఇంకా పోషక విలువలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అలా చేసుకోవడం వల్ల మీరు పాల దిగుబడి కూడా ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. ఓకేనండి. మరొక భరత్రాజు కామారెడ్డి నుంచి కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో చెప్పండి. చెప్పండి. హలో, గుడ్ ఈవెనింగ్ మేడం. చెప్పండి భరత్రాజ్ గారు. సార్ గుడ్ ఈవెనింగ్ సార్. గుడ్ ఈవెనింగ్ సార్. దూడలు పుట్టి 3 మంత్స్ 4 మంత్స్ వరకు చనిపోతున్నాయి సార్. అసలు దానికి కారణం ఏంటంటే ఇక్కడ టీవీ సౌండ్ తగ్గించండి భరత్రాజు గారు. తగ్గించండి. మీ డౌట్ అడగండి. దూడలు చనిపోతున్నాయి సార్. 3 మంత్స్ వరకు చనిపోతున్నాయి. ఇప్పటికి లాస్ట్ ఇయర్ 5-6 వరకు చనిపోయాయి.
ఓకే ఈ ఇయర్ మళ్ళీ ఒక 5-6 ఇయర్స్ మళ్ళీ పుట్టాయి దూడలు. సో దానికి ప్రాబ్లం ఏంటంటే డీవార్మింగ్ కూడా చేపించాం పుట్టగానే 1 వీక్ ఒకసారి 15 డేస్ ఒకసారి. ఆవు దూడలా గేదె దూడలు అండి అవి? గేదె దూడలు సార్. గేదె దూడలు అయితే ఇది సాధారణంగా ఈ డైరీ పరిశ్రమ లోపల ఇది అనేది పెద్ద సమస్య అండి. దూడలు చాలా వరకు చనిపోతూ ఉంటాయి. అయితే మనం వాటికి చాలా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ దూడలు చనిపోకుండా ఉండాలి అంటే పాడి పశువు చూడిలో ఉన్నప్పుడే మనం లాస్ట్ 3 మంత్స్ లాస్ట్ ట్రైమెస్టర్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ అప్పుడే మనం పోషణలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే లాస్ట్ ప్రెగ్నెన్సీ టైం లోపల లాస్ట్ 3 నెలల వయసు లోపల 3 నెలల సమయం లోపల మనము ఆ యొక్క తల్లి గేదెకి కానీ ఆవు కానీ సరి అయిన పోషకాలు ఉన్నటువంటి మాంసకృతులు ఎక్కువ శక్తినిచ్చే పదార్థాలు విటమిన్లు మినరల్ ఉన్నటువంటి దానాన్ని కనుక మనం పెట్టినైతే పుట్టిన తర్వాత ఆ దూడ అనేది ఆరోగ్యంగా ఉంటుంది. తర్వాత పుట్టిన తర్వాత కూడా మనం మొదటి 3 రోజులు జున్నుపాలు అనేవి తాగించాలి తప్పకుండా. దాన్ని కొలెస్ట్రాల్ అంటారు. ఆ తర్వాత తల్లిపాలు అనేవి ప్రతి 3 నెలలు వచ్చే వరకు తల్లిపాలు తప్పకుండా తాగించాలి. ఆ తర్వాత పోషక విలువలు ఉన్నటువంటి దాణా పెట్టినట్టయితే కొంచెం వీటి యొక్క దూడల మరణాల శాతాన్ని మనం తగ్గించుకోవచ్చు. ఓకే, మరో కదా సుభాష్ గారు కరీంనగర్ నుంచి. హలో అండి. హలో మేడం. ఇప్పుడు సార్ చెప్పండి సుభాష్ గారు. సార్ ఇప్పుడు మాది ఆవు 3 ఇయర్స్ అయితే 2 ఇయర్స్ అయితే సార్ అది కట్టి. ఓకే, అయితే ఇప్పుడు అది మళ్ళీ ఎదకొస్తలేదు సార్. ఇట్లా ఇంజెక్షన్స్ 2-3 సార్లు ఇచ్చినాం సార్. ఇది అంటే మీరు 2 ఇయర్స్ కాదండి ఎదకొచ్చి, అది చూడి అయిన తర్వాత 9 నెలలకే అది ఈనాల్సి ఉంటుంది. అయితే ఇది కట్టు నిలిచి ఉండదు. మీరు దానికి టెస్టులు చేయించాల్సి ఉంటుంది. అట్లానే దానికి సరైన పోషకాహారం అనేది అన్ని రకాల ఇది శక్తినిచ్చే పదార్థాలు అట్లనే మాంసకృతులు ఉన్నటువంటి పచ్చిగడ్డి ఎండుగడ్డి దాణ అనేది ఎక్కువ పెట్టాలి. అట్లానే దానికి లవణ మిశ్రమం మినరల్ మిక్చరు అట్లానే వైటమిన్స్ ఉన్నటువంటి ఒక దాణాన్ని మనం పెట్టినట్లయితే అది తొందరగా ఎదకొస్తుంది. ఎదకొచ్చినా కానీ అది మనం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కానీ లేకపోతే ఆబోతు దాటినప్పుడు దానికి కట్టు నిలిచే అవకాశం ఉంటుంది. లోపల ఓవులేషన్ అనేది కరెక్ట్గా జరుగుతుంది కాబట్టి. ఓకే, అనంతపురం నుంచి చంద్రన్న గారు. హలో అండి. చెప్పండి చంద్రన్న గారు. సార్ మా ఆవు నిన్న ఈనింది సార్. ఓకే అండి, చెప్పండి వినపడుతుంది. పొదుగు ఎర్రగా ఉంది. ఓకే, పాలు పెంచే ఎర్రగా వస్తుందా సార్? ఓకే, ఎన్నో అవుతుంది అది ఆవు? నిన్న పట్టి ఇస్తుంది మొదటిసారి. అయితే దానికి మామూలుగా పొదుగు వాపు అంటారు, దాన్ని ఎర్రగా వస్తుంది అంటే దాన్ని మాస్టైటిస్ అంటారు. మీరు ఒకసారి డాక్టర్ గారి సలహాతోని కొన్ని యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ వాడాల్సి ఉంటుందండి పొదుగు వాపుకు. దాని ఆ పొదుగు లోపలికి కూడా కొన్ని మందులు ఎక్కిస్తారు. అట్లానే చర్మం లోపలి కొన్ని యాంటీబయాటిక్ మందులు వాడినట్లయితే అది తగ్గిపోతుందండి. ఓకే, కడప నుంచి చెంగల్రాయలు గారు. హలో అండి. హలో, చెప్పండి చెంగల్రాయలు గారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా దగ్గర ఒంగోలు అవును సార్, నేను పట్టుకొని 1 సంవత్సరం అయింది దూడగిని. ఓకే, అది మామూలుగా ఎదకు రావడానికి ఎంత వయసు పడుతుంది సార్? అంతకుముందు దూడ ఎన్ని నెలలో నాకు తెలియదు, నేను పట్టుకొని 1 సంవత్సరం అయింది ఇప్పుడు. ఓకే ఓకే, ఎంత వయసు వస్తుంది సార్? ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఎదకు రావడానికి ఒంగోలు దూడ? ఒంగోలు దూడ అనేది యాక్చువల్గానైతే 16 నుంచి 24 నెలల వయసు లోపల అది ఎదకొస్తుందండి. దానికి పెట్టే మనం పెట్టేటువంటి ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. మీరు బాగా మేపినారనుకోండి, బాగా పచ్చిగడ్డి దాణ అట్లానే మినరల్ మిక్చరు సాల్ట్ ఇవన్నీ కూడా బాగా పెట్టి మేపినట్లయితే అది 16 నెలలకు ఎదకొస్తుంది. దాని పోషణ లోపల కనుక కొంచెం అజాగ్రత్తగా ఉంటే అది ఇంకో కొంచెం టైం ఎక్కువగా తీసుకునే అవకాశం. సాధారణంగానైతే 16 నెలల నుంచి 24 నెలల మధ్య లోపల అది ఎదకొచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ప్రకాశం నుంచి చంద్రశేఖర్ రెడ్డి గారు. హలో అండి. హలో సార్. మేడం చెప్పండి చెప్పండి చంద్రశేఖర్ రెడ్డి గారు. సార్ మాకు వచ్చేసి మా బర్రెకు వచ్చేసి అది కన్ను ఎర్రగైంది, కొద్దిగా పుసులు తోడుతున్నాయి, వాటర్ తాగుతుంది సార్. ఓకే, ఎన్ని రోజుల నుంచి అండి? అది పాడి గేదేనా లేక? పాడి గేదే సార్. ఏమి ఆహారం ఏం పెడుతున్నారు? పాడి గేదే ఒక 20 రోజులు గేదే సార్. అది అయితే దానికి మీరు కళ్ళు ఎర్రగా అవుతున్నాయంటే దానికి కొంచెం ట్రీట్మెంట్ ఇప్పియండి. ఎలాగంటే కళ్ళ లోపల బోరిక్ యాసిడ్ సొల్యూషన్ అలాంటివి చేయడము, దానికి కొంచెం మెటబాలిక్ అంటే చూడిగా ఉంది చేయబట్టి దానిలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో కూడా అట్లా వచ్చే అవకాశం ఉంటుంది. అది చూడి అయిపోయి ఈనిన తర్వాత అది నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాంటి భయపడాల్సిన పని లేదండి దాంతో. ఓకే, గుంటూరు నుంచి నాగరాజు గారు. హలో అండి. హలో అండి. నాగరాజు గారు చెప్పండి. సార్
నేను ఒక ఫార్మ్ పెట్టాలనుకుంటున్నాను. ఓకే, అందులో హలో సార్, చెప్పండి చెప్పండి, వినబడుతుంది. అందులో ఒంగోలు జాతి ఆవులు అండ్ ఇవి గేదెలు పెట్టి నేను ఒక ఫామ్ పెట్టాలనుకుంటున్నాను. దానికి కొన్ని డీటెయిల్స్ చెప్పగలరా సార్? ఫామ్ పెట్టండి. అంటే రెండు రకాలు, అంటే ఆవులు గేదెలు అంటున్నారు మీరు. ఫస్ట్ అయితే మీరు ఫామ్ పెట్టాలనుకుంటే కొన్ని కొన్ని ఆవులు కానీ కొన్ని గేదెలు కానీ కొన్నిటితోనే ఒక 5-10 లోపు వాటితోనే మీరు ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఆ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చేటువంటి ఎక్స్పీరియన్స్తోనే దాని ఎక్స్పాన్షన్, ఇంకా మీరు దాన్ని పెంచాలనుకుంటే 50 ఆవులు 100 గేదెలు అట్లా చేసుకోవచ్చు. అయితే మీరు ఏదైనా డైరీ ఫామ్ పెట్టాలంటే ముందుగా మీరు గడ్డి అనేది పెంచాలండి. గడ్డి పెంచిన తర్వాత 70-80 రోజులకు అది కటింగ్ స్టేజ్కి వస్తుంది. ఆ కటింగ్ స్టేజ్కి వచ్చే సమయం లోపల మీరు ఆవులు కానీ గేదెలు కానీ తీసుకొచ్చి మనం డైరీ ఫామ్ అనేది స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకొని కనుక మీరు డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తే అది లాభదాయకంగా ఉంటుంది. ఓకే, మరో కలర్ కిషోర్ తూర్పు గోదావరి నుంచి. హలో అండి. హలో, చెప్పండి కిషోర్ గారు. ఏమండి? గేదె ఎదకొస్తుందా? ఏమండి? రెండో అవుతుంది. ఓకే, మీరు టీవీ సౌండ్ తగ్గించండి కిషోర్ గారు. సమస్య చెప్పండి. ఓకే, ఎదకొస్తుంది. ఓకే, రెండో ఈత. నెక్స్ట్ ఏంటి మీ ప్రాబ్లం? ఆహా, ఓకే, అబార్షన్ అవుతుందా? రైట్ రైట్. అయితే దానికి మీరు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండి ఉంటుందండి ఆ గర్భాశయంలో కానీ, లేకపోతే అందులో ఈ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉండి ఉంటుంది. మీరు ఒకసారి పశువైద్యుని సలహాతోని మీరు ట్రీట్మెంట్ అనేది ఇప్పించిన తర్వాత మీరు ఆ బోతుని దాటేయడం కానీ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కానీ చేపించినట్లయితే ఈసారి కట్టు నిలిచే అవకాశం ఉంటుంది. కటేశ్వర్ గారు కాల్ వస్తున్నారు. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నారు గోవర్ధన్ రెడ్డి గారు. హలో అండి. హలో హలో, నమస్తే అండి, చెప్పండి చెప్పండి గోవర్ధన్ రెడ్డి గారు. మాకు డైరీ ఉంది. ఓకే, పొద్దు వాపు వస్తుంది. ఓకే, పొదుగు వాపు అంటే అన్ని ఎనిమల్స్ కి వస్తుందా లేక కొన్ని? హలో, చెప్పండి, వినపడుతుంది. పాలు ఎర్రగా వస్తున్నాయండి? పాలు ఎర్రగా ఏమొస్తారు సార్? మీరు కొన్న దగ్గర ఇంత ముందు ఈత లోపల దానికి అది బ్లాక్ అయి ఉంటది, పొదుగు వాపు వచ్చి ఉంటుంది. మీరు అందుకే ఫస్ట్ ఏం చేయాలంటే కొనే ముందే 4 రొమ్ముల నుంచి పాలు వస్తున్నాయా లేదా అనేది చెక్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుందండి. అయినా కానీ ఇప్పుడు 1 రొమ్ములో రాకపోయినా కానీ సమస్య లేదు, తయారైన పాలన్నీ కూడా మిగతా 3 రొమ్ముల నుంచి వచ్చేస్తాయండి. దాని పాలలో ఉత్పత్తి అయినటువంటి పాలు మొత్తం కూడా మిగతా 3 రొమ్ముల నుంచి వస్తాయి, దాంట్లో తీసేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, మరొక మోహన్ రంగారెడ్డి నుంచి. హలో అండి. నమస్తే మేడం. నమస్తే అండి, టీవీ సౌండ్ తగ్గించి మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి మేడం. ఇప్పుడు నాకు గేదెలు ఉన్నాయి 3 జాతి. ఓకే, ఇప్పుడు ఏం నెలసుడు ఉన్నాయి, ఇప్పుడు పచ్చి లేదు, మొత్తం మొరకే వేస్తున్నా, ప్రాబ్లం ఏమైనా అవుతుందా అని. పచ్చి గడ్డి లేదండి? పచ్చి లేదు, మొత్తం మొరి కుట్టి దాన పెడుతున్నా. ఓకే, మురాజాతి గేదెలు 7 గేదెలు ఉన్నాయి. సరే, అయితే మురాజాతి గేదెలు 7 ఉన్నాయి, 4 ఆవులు ఉన్నాయి. అయితే ఏంటంటే మీరు పచ్చి గడ్డి పెట్టడం వల్ల మీకు పాల దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది, పాల ఉత్పత్తి ఖర్చు అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. కానీ మీరు పచ్చి గడ్డి లేదంటున్నారు చేయబట్టి మీరు వరిగడ్డి ఇట్లా కుట్టి ఈ దానా పెట్టడం వల్ల ఏమైందంటే మీకు ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది, పాల ఉత్పత్తి తగ్గుతూ ఉంటుంది. కనుక మీకు పాల ఉత్పత్తిలో లాభం కావాలి అంటే మీరు మీకున్న భూమి లోపల పచ్చి గడ్డి అనేది పెంచుకోండి, లేకపోతే బయట పంపించేయినా కానీ బయట గ్రేజింగ్ లోపల బయటకు పంపించేయడానికి పచ్చి గడ్డి దొరుకుతుంది. ఈ వర్షాకాలం ఈ 3 నెలలు పచ్చి గడ్డి బయట ఎక్కడైనా కానీ పుష్కలంగా దొరుకుతుంది చేయబట్టి బయట మేపండి. లేదు అంటే మీకు మీరు పెట్టేటువంటి గడ్డితో కూడా పాల ఉత్పత్తి పొందొచ్చు, కాబట్టి పాల ఉత్పత్తి ఖర్చు అనేది ఎక్కువ వస్తుంది. ఓకే, మరో కలర్ అనంతపురం నుంచి ఆశ్వేశ్వర్ రెడ్డి గారు. హలో అండి, చెప్పండి. చెప్పండి. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. 8వ నెల నైట్ అంతా ఎదకొస్తుంటారండి. చేసావు 8వ నెల ఎదకొచ్చి 8వ నెల చూడండి ఇప్పుడు.
హలో అండి, ఎనిమిదో ఆవు ఎనిమిదో నెల అండి. ఎనిమిదో నెల ఏమొచ్చిందండి? చూడైంది ఎనిమిదో నెల చూడైంది. సమస్య ఏంటి? అది అయితే మీరు పెట్టే దాని సమస్య ఎనిమిదో నెల అంటున్నారు కదా, ఏమి ప్రాబ్లం ఉండదు. కొంచెం మేత అనేది, మేత నీరు అనేది కొంచెం తగ్గించి పెడుతూ ఉండండి. ఇంకొక నెలకి ఈంతది చేపట్టి ఆవు మేత ఎక్కువగా అయినా నీరు ఎక్కువ తాగినా కానీ దాని లోపల పొట్ట లోపల ప్రెషర్ ఎక్కువైపోయి అది వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం తగ్గించి మేత నీరు పెడుతూ ఉండండి. కొంచెం అబ్జర్వ్ చేస్తుంది. ఇంకా ఎక్కువగా అలాంటి సమస్యలు వస్తే మాత్రం దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వైద్యం చేయండి. ఓకే. మరో కలర్ అనంతపురం నుంచి వేణుగోపాల్ గారు, హలో అండి. హలో. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. వెంకటేశ్వర్లు గారు, ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా మాట్లాడుకునే ముందుగా అధిక ప్రోటీన్స్ ఉండేటటువంటి గడ్డి గురించి మాట్లాడుకుందాం, బట్ అంతకన్నా ముందు కాలాస్తో మాట్లాడదాం. హలో అండి. హలో మేడం, చెప్పండి. మేడం, మాకు 2 నెలలు అవుతుంది ఆవు. ఏం మెడిసిన్ వాడినా కూడా, టాబ్లెట్స్ వాడినా అది అట్లే పారుకుంటుంది, దాడ దట్టి పెట్టలేదు. ఓకే ఓకే. అయితే దానికి ఒకసారి పేడ పరీక్ష అనేది చేయించండి. పారుడు తగ్గడం లేదు అంటే దాని లోపల ఏమైనా పురుగులు ఉండే అవకాశం ఉంటుంది, వామ్స్. పేడ పరీక్ష చేయించి దానికి సంబంధించిన పురుగులు ఉంటే దానికి డివార్మింగ్ కూడా చేయించాల్సి ఉంటుంది. లేకపోతే మాత్రం యాంటీబయాటిక్స్ ఇట్లా వీటితో తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఓకే. సో అధిక ప్రోటీన్స్ ఉన్న గడ్డి రకాలు ఇవి, అవి మనకి ఎక్కడ దొరుకుతాయి అంటారు వెంకటేశ్వర? అయితే ఇప్పుడు పాడి పశువులకు పాల ఉత్పత్తి లోపల ప్రోటీన్లు అనేవి చాలా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉంటాయి. పాడి పశువులు కానీ గొర్రెలు మేకల లోపల వాటి యొక్క శరీర బరువు పెరగడానికి ఈ మాంసకృతులు ఉన్నటువంటి ఈ ఆహారం అనేది మనం తప్పకుండా పెట్టాల్సి ఉంటుంది. ఈ మాంసకృతులు అనేవి ఈ ఈజీగా తక్కువ ఖర్చుతో దొరికేటువంటి మాంసకృతులు ఉన్నటువంటి ఆహారం వచ్చేసి లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలు, అదే పప్పు జాతి పశుగ్రాసాలు అంటారు. వీటి లోపల బర్సీము, లూసర్ను, కౌపీ, దీన్ని అలసంద అంటాము, జనుము, పిల్లి పెసర, ఇవన్నీ కూడా మనకు సాధారణంగా గ్రామాలలో దొరుకుతూ ఉంటాయి. రైతులు తన పొలంలో వేసుకోవచ్చు, బయట కూడా దొరుకుతూ ఉంటాయి. వీటిని కనుక మేపినట్లయితే వాటి లోపల మాంసకృతుల శాతం ఎక్కువగా ఉండి ఆ పాడి పశువుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. గొర్రెలు మేకలు అయితే వాటి యొక్క శరీర బరువు పెరిగి మాంస ఉత్పత్తి కూడా పెరిగింది. ఓకేనండి, కాలర్తో మాట్లాడదాం. చిత్తూరు నుంచి ఈశ్వర్ గారు, హలో అండి. ఈశ్వర్ గారు, హలో. చెప్పండి ఈశ్వర్ గారు. సార్, మా ఆవు 2 రోజుల ముందు ఈనింది సార్. ఓకే. ఈనిన తర్వాత అది మేయ అంతా బయట వచ్చేసింది. ఓకే. మేయ వచ్చేసిన తర్వాత వెనకాల గోడ బాగా ఎర్రగా వచ్చింది సార్, ఒక 4 ఇంచులు పొడుగు రాసిన. ఓకే ఓకే. అది డాక్టర్ చూపిస్తే నెక్స్ట్ ఈత ఈనేది కష్టం అవుతుంది, ఆవు ఈత పాలు పిండుకునే తర్వాత అమ్మేయమని చెప్పారు. అవును. అది అది అవునండి. ఎట్లా ఉంటుంది అంటే అది ప్రొలాప్స్ అంటారు. అది యాక్చువల్గా వీక్నెస్తో వస్తుంది. అది ఈనిన తర్వాత గర్భాశయం లోపల కండరాల పటుత్వం అనేది తగ్గిపోవడం వల్ల అది దూడతో పాటు ఒక్కొక్కసారి దూడతో పాటు కూడా గర్భాశయం అంతా బయటకు వచ్చి ఒక్కోసారి తల్లి ప్రాణానికే ప్రమాదం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు తక్కువలో ఉంది చేయబట్టి ఆ డాక్టర్ గారు చెప్పినట్టు కాకుండా మీరు ఎక్కువగా కాల్షియము అట్లానే లవణాలు ఉన్నటువంటి ఆహారం పెడుతూ అట్లానే సమీకృత దాణా అనేది పెడుతూ ఎక్కువగా పెట్టినట్లయితే అది ఆరోగ్యంగా ఉంటుంది. వచ్చే ఈతలో కూడా ఇలాంటిది వచ్చే అవకాశం ఉండదు, అది ఆరోగ్యంగానే ఉండే అవకాశం ఉంటుందండి. ఓకే. మరో కలర్ కామారెడ్డి నుంచి సాయి రెడ్డి గారు, హలో అండి. కాల్ కట్ అయింది. ఓకే. అలాగే ఇంతకుముందు మనం అనుకుంటున్నాము ఈ పాడి పరిశ్రమ లాభదాయకంగా ఉండాలంటే ఏం చేయాలో చెప్తూ ఉన్నారు. అలాంటిది గేదె జాతులు లేదంటే ఆవు జాతులను ఎంపిక చేసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిది అంటారు? ఇప్పుడు పాల ఉత్పత్తి పొందాలంటే గేదెలు కానీ గేదె జాతి కానీ ఆవు జాతి, ఉదాహరణకు గేదెల లోపల ప్రపంచంలోనే అత్యధిక పాలు ఇచ్చేటువంటి గేదె జాతి అనేటువంటి ముర్రా జాతి గేదెలు మన రాష్ట్రంలో మన దేశంలో దొరుకుతూ ఉంటాయండి. ఇవి అనేది రైతులు సెలెక్ట్ చేసుకోవాలి. గేదె జాతి లోపల ముర్రా జాతిని సెలెక్ట్ చేసుకోవాలి. ముర్రా జాతి ఇప్పుడు సెలెక్ట్ చేసుకునే ముందు అది మనం గేదెని కొనే ముందు రైతు ఏం చేయాలంటే కొనే వాళ్ళ దగ్గర 1-2 రోజులు ఉండాలి.
రెండు మూడు పూటల పాలు తీసుకున్న తర్వాతనే ఎన్ని పాలు ఇస్తుంది, ఆ పాలను బట్టి, పాలు ఇచ్చే మోతాదుని బట్టి దానికి ఖరీదుని నిర్ణయించాల్సి ఉంటుంది. అలా చేసుకొని మనం గేదెల్ని కొనుక్కోవాల్సి ఉంటుంది. ఆవు జాతిలోకి వచ్చేసరికి మనకు ఈ జెర్సీ, హెచ్ఎఫ్ అనేది ఉంటాయి. అట్లానే మన దేశవాళీ జాతులలో సాహివాలు గిర్ అనే జాతులు కూడా ఇప్పుడు మనం ప్రతిరోజు 10-12 లీటర్ల వరకు పాలు పొందవచ్చు. అవి కూడా సాహివాల్ గిర్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కామారెడ్డి గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో చెప్పడమ్మా. హలో కామాక్షి గారు చెప్పండి. చెప్పండి. హలో చెప్పండి. నమస్కారం అండి. నమస్కారం అండి. అది మేము ఇది కొత్తగా పెట్టాలనుకుంటున్నాం అండి. ఎలా ఉంటుందండి ఇది, కొంచెం లాభదాయకంగా ఉంటుందా అండి? డైరీ ఫామ్ అండి. డైరీ? అవునండి. ఆ డైరీ ఫామ్ పెట్టాలనుకుంటే పెట్టండి, కానీ మీరు ఏం చేయాలి అంటే తక్కువ యానిమల్స్ తోని స్టార్ట్ చేయండి. ఒక 5-10 యానిమల్స్ తోని స్టార్ట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఒక్కోసారి మీరు ప్రతి ఒక్కటి కూడా బయట వర్కర్స్ మీద డిపెండ్ కాకుండా మీరు ఇన్వాల్వ్ అయ్యేటట్టు ఉండాలండి. మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఇన్వాల్వ్ అయిపోవాలి. దానికి ఉదాహరణకు దానికి మేత వేయాలన్నా కానీ, పాలు తీయాలన్నా కానీ, పేడ తీయాలన్నా, క్లీన్ చేయాలన్నా, ఎవ్రీథింగ్ మీరు చెయ్యాలి. ఒకవేళ వర్కర్స్ రాని రోజు మీరు కూడా చేసుకుంటాము అనుకుంటే మీరు డైరీ ఫామ్ పెట్టండి. వర్కర్స్ మీదనే మీరు 100% డిపెండ్ కాకండి. అలా అయితే డైరీ ఫామ్ అనేది తక్కువ యానిమల్స్ తోని లాభదాయకంగానే ఉంటుంది. ఓకే. మరొక కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి వేణు గారు. హలో అండి. హలో చెప్పండి. హలో చెప్పండి మేడం. చెప్పండి. రొమ్ము వాపు వచ్చింది మేడం. రొమ్ము వాపు వచ్చిందండి. రొమ్ము వాపు వచ్చిందండి. ఎర్రగా వస్తున్నాయా పాలు? ముందు వాడితే పక్కదిక్కుపోయింది కదా బాగా. ఓకే. ఇప్పుడు ఎర్రగా వస్తున్నాయా పాలు? అది వచ్చి 3 మంత్స్ అయిందండి. ఓకే. ఇప్పుడు ఎలా మామూలుగానే వస్తున్నాయా పొదుగులో నుంచి పాలు? ఇంకా ఎర్రగానే? ఎర్రగొచ్చి ఇప్పుడు వాపై తగ్గినా ఆ రూమ్లో పాలు నుంచి పాలు రావట్లేదండి. ఓకే. ఒక రూమ్లో నుంచి రావట్లేదు అంటే అది బ్లాక్ అయి ఉంటుందండి. దాన్ని మీరు ఎప్పుడైనా పొదుగు వాపు అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతుంటుంది. కొంచెం లక్షణాలు కనపడగానే ఇమీడియట్గా ట్రీట్మెంట్ మొదలు పెట్టాల్సి ఉంటుంది. సాధారణంగా రైతులు ఏం చేస్తారంటే కొంచెం వస్తుంది కదా, ఏం కాదులే అని చెప్పి 2-3 రోజులు అశ్రద్ధ చేస్తే ఈలోపు అది ఏంటంటే బ్లాక్ అయిపోతుంది. అది గట్టిగా అయిపోయి ఆ రొమ్ము అనేది మొత్తం కూడా బ్లాక్ అయిపోయే అవకాశం ఉంటుంది. కాకపోతే మీకేమవుతుందంటే ఆ బ్లాక్ అయినా కానీ ఏ సమస్య ఉండదు. మిగతా 3 రూముల నుంచి పాలు వస్తాయి కనుక మీరు తీసుకుంటూ ఉండండి. ఓకే. మరొక వరంగల్ నుంచి నానాకర్ గారు. హలో అండి. ఓకే, కాల్ కట్ అయినట్టుంది. మరో కాల్ అని తీసుకుందాం. హలో అండి. కాల్ చేసే ముందు టీవీ సౌండ్ తగ్గించండి. టీవీ సౌండ్ తగ్గించండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. హలో హలో. ఓకే. సో ఈ వ్యాక్సినేషన్ టీకాలు ఎప్పుడెప్పుడు వేస్తే మంచిది అంటారు? వ్యాక్సినేషన్ అంటే ఇప్పుడు వర్షాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది చేపట్టి, పాడి పశువులకు సాధారణంగా ముఖ్యంగా వచ్చేసి గేదెలు ఆవుల లోపల హెచ్ఎస్బికు అంటే ఈ జబ్బవాపు, గురక వ్యాధి, అట్లానే గాలికుంటి వ్యాధి అనేవి సాధారణంగా వస్తుంటాయి. వీటికి మనము ఈ వర్షాకాలం రాబోయే ముందే అంటే ఇప్పటికే వేసేసి ఉండాలి. మే లాస్ట్ వీక్ కానీ జూన్లో, జూన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లోపల మనం ఒకసారి కనుక వేసుకున్నట్లయితే ఆ జబ్బులు రాకుండా మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఓకేనండి, చాలా చక్కగా తెలియజేశారు వెంకటేశ్వరులు గారు. రైతుల సందేహాలకు చక్కని సమాధానాలు ఇచ్చారు. ధన్యవాదాలండి. తెలుసుకున్నారు కదండి వ్యాక్సినేషన్ టీకాలు ఎప్పుడెప్పుడు వేయించుకోవాలి, మరి ఆవులను, ఆవు జాతులను ఏ విధంగా ఎంపిక చేసుకుంటే మంచిదో ఈనాటి అన్నపూర్ణ కార్యక్రమంలో తెలుసుకున్నారు. చూస్తూనే ఉండండి TV5.